హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి కథలు. ఈ రోజు చిట్టి కథ కోతుల ఉపవాస దీక్ష. ఇంకా కథలోకి వెళ్దామా? ఒకరోజు అడవిలో కోతులన్నీ సమావేశమై రోజు అడవిలోని ఆహారము తిని తిని విసుగు చెందాము. ఏదైనా మార్పు చేద్దామా అని ఆలోచించాయి. ఆ కోతి మూకకి నాయకుడైనా కోతి మాట్లాడుతూ, మిత్రులారా, మనుషులు ఉపవాస దీక్ష అనే ఒకటి చేస్తారట. అది ఆరోగ్యానికి మంచిదట. అది ఎలాగంటే ప్రొద్దుట నుంచి ఏమీ తినకుండా సాయంత్రానికి ఆహారంగా పండ్లు తీసుకోవాలి. మనము కూడా ఆ ఉపవాస దీక్ష చేద్దామా అని అడగగానే ఓ అంటూ తలలో ఊపుతూ తమ సమ్మతిని తెలియజేశాయి కోతులు. తర్వాత అవన్నీ నాయకుడే సూచన ప్రకారం తినడానికి వీలుగా ఉండే బాగా మగ్గిన కొన్ని అరటి పండ్లను తెచ్చిపెట్టాయి. వెంటనే ఒక కోతి లేచి, సాయంత్రం మన ఉపవాస దీక్ష పూర్తి అయ్యేసరికి చాలా ఆకలితో ఉంటాము, కాబట్టి ఎవరికి ఎన్ని పండ్లు వాటాలు వేసుకొని పంచుకుందాము అని సలహా ఇచ్చింది. దానికి సమాధానంగా అన్ని కోతులు అవునవును అలాగే చేద్దాం అన్నాయి. అంతలోనే మరో కోతి ముందుకొచ్చి, ఉపవాసం అయిపోయిన తర్వాత ఆ పండ్లకి ఉన్న తొక్కులు తీసుకొని తినడానికి కూడా మనలో శక్తి ఉండదు, బాగా నీరసించి పోతాం, కాబట్టి ఎవరి పండ్ల వాళ్ళు తొక్కు వలిచి పక్కన పెట్టుకుందాము, ఏమంటారు అని అరిగింది. ఇంకా కోతులన్నీ ఈ ఆలోచన చాలా బాగుంది, సరే అంటూ పంచుకున్న పండ్ల తొక్కను వలిచి దీక్షణ మొదలు పెట్టబోయాయి. ఆ సమయంలో ఒక చిన్న కోతి పిల్ల పరుగు పరుగున ముందుకొచ్చి, ఆగండి నాయక, నాదొక సలహా అని చెప్పడం ప్రారంభించింది. అటు చూడండి, ఆ తొక్కులు తీసిన పండ్లపై దుమ్ము ధూళి పడుతుంది, అవి తింటే మంచిది కాదని మీరే చెప్తారు కదా, అందుకే ఎవరి పండ్లను వారు నోట్లో పెట్టుకొని ఉపవాస దీక్ష చేద్దాం అని చెప్పింది. ఆ చిన్న కోతి పిల్ల ఆలోచన బాగానే ఉందని కోతుల అధినేత ఆజ్ఞాపించగానే తొక్కలు తీసిన పండ్లను నోట్లో పెట్టుకోసాగాయి. ఆగండి, ఇంతవరకు మీరు చెప్పింది విన్నాను. ఆహారం పట్టలోకి వెళ్ళినంత వరకు ఉపవాస దీక్ష చేస్తున్నట్లే అవుతుంది, కాబట్టి వాటిని నోట్లోనే ఉంచుకోండి. అంతేకాని లింగ వద్దని హెచ్చరించింది. అలాగే అంటూ పండ్లను నోట్లోనే పెట్టుకొని కోతులన్నీ ఉపవాస దీక్షను ప్రారంభించాయి. ఆ తర్వాత ఏమి జరుగుంటుందో ఊహించండి. ఏమవుతుంది? ఆ నోట్లో పెట్టుకున్న పండ్లు కాస్త నోటి నుంచి లోపలికి జారుకోవడంతో వాటిని మింగేశాయి కోతులు. ఆ విధంగా కోతుల ఉపవాస దీక్ష 2-3 నిమిషాల్లోనే ముగిసిపోయింది. దీక్షమైన కోతులు పని కష్టమైందని భావించి ఎప్పటిలాగానే సాగాయి. ఈ కథలోని నీతి ఏమనగా, మనము ఏదైనా పనిని చెయ్యాలని అనుకున్నప్పుడు ఎవరు ఏది చెప్తే అది వినకుండా మనకంటూ ఒక దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. మనసును అదుపు చేసుకొని అనుకున్న పని సాధించాలని కథ మనకు తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.